పొద్దున్న ఎవడో తలుపుకొట్టేది ఇంకోవాడు రా ఇంటాడు చంపేస్తాను నా కొడుకుని చెయ్యండి రసాయంగా ఎవడో కనపడతదండి రూమ్ లో ఎంతమంది ఉంటారా నలుగురు ఉంటాం సార్ మీరుంటే ఐదుగురు అవుతాం సార్ పగిలి రామరాజు గారు ఎక్కడ బొజ్జున్నారు సార్ లేపో లేపేస్తారు రామరాజు చెప్పండి సార్ ఏంటి ఆ అమ్మాయి వెంటబడి లేచిపోదాం అని లెటర్స్ ఇస్తున్నావు ఆ అమ్మాయి నేను ప్రేమిస్తున్నాను సార్ హలో ఆ అమ్మాయి నిన్ను ప్రేమించట్లేదు వార్నింగ్ ఇచ్చి వదిలేయమంది కాబట్టి ఇప్పటి వరకు మాట్లాడుతున్నావు ఏంట్రా సౌండ్స్ ఫిగరా మా కాముడు సార్ కాముడా నాకు అలా అనిపించట్లేదే అక్కడ ఏదో కామకేళ జరుగుతున్నట్టుంది కాదు సార్ పాపం సార్ కష్టపడి కొట్టుకుంటున్నాడు కష్టపడి కొట్టుకుంటున్నాడా ఏంటది వీడికి మ్యూజిక్ సెన్స్ బాగుందిరా సార్ మీరు బయట కనిపిస్తారు సార్ ఇప్పుడు చూడు ఈ సెన్స్ మార్చేస్తా నువ్వు అసలు మనిషివేనరా బయటరా దరిద్రు మలబద్ధకమా ఏం కంగారు లేదులే జగదాంబ జంక్షన్ దగ్గర డాక్టర్ ఉన్నాడో చూపించుకో మీకు సేమ్ ప్రాబ్లమా సార్ ఏమ్మా స్వామి వివేకానంద లాగా నీతి కబుర్లు చెప్పడం కాదు ఆచరించి చూపించాలి ఇంకోసారి నేను వస్తే బాగుండదు జాగ్రత్త వెళ్ళిపోయారా బాబు అమ్మాయ్యా బావా నువ్వు అమ్మాయి నడిపిస్తున్నావా లేదురా ప్రేమిస్తున్నాను రే ఈ రోజుల్లో ప్రేమించడం అంటే కామించడమేరా అది ప్రేమ వేరు తెలియని వాళ్ళు చేసే పనిరా అవునరా మామ మన కామేశ్వరి చెప్పేసి నిజమేరా మనం కళ్ళతో ఒక అమ్మాయిని ప్రేమిస్తాం వాళ్ళు సెల్ఫోన్ అబ్బాయిని లైన్ ఎడతారా నీచిగా మాట్లాడకండి రా అరే వాళ్ళు చెప్పేది నిజమేరా రాత్రిలో సెల్ ఫోన్ తో పరిచయమే మార్నింగ్ పార్క్ లో మీటే సాయంత్రం షాపింగ్ చేసేంత వరకు తెలియదురా అది అన్న అంటుందని రాయ్ మీలాంటి నీచమైన వాళ్ళని నా ఫ్రెండ్స్ అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది నేను ప్రేమించిన అలాంటిది కాదు ఇప్పుడు నీది ఎల్కేజీ లవరా ఇలాగే ఉంటుంది పిహెచ్డికి వచ్చిందో తెలుస్తుంది మనకి మిగిలేది పువ్వు బీరకాయ అని రాయ్ ప్రపంచంలో అమ్మాయిలందరూ అనుమానించుకుంటూ పోతే అమ్మని ఎక్కడ ఇచ్చాలని అనుమానించాలి అప్పుడు మనకి చివరికి మిగిలేది ఆ బీరకాయరా రే నా క్యాలిక్యులేషన్ ప్రకారం ప్రతి అమ్మాయికి ముగ్గురు అబ్బాయిలు ప్రతి అబ్బాయికి నలుగురు అమ్మాయిలు ప్రేమించుకున్నట్టు నటిస్తారు నచ్చిన వాడు దొరకగానే ఒకరోజు సాయంత్రం వచ్చి ఇంట్లో వాళ్ళు పెళ్లినిచ్చించారు సారీరా ఇదిగో నీ సిమ్ అని ఖర్చు పిచ్చిపోతారు ఇంకా మనం నమ్మకపోతే ఒక డమ్మీ పెళ్లి కార్డు తయారు చేసి పలానా ఏలూరు రాజుతో పెళ్లి అని ఊరు వదిలి వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళలో నువ్వు ప్రేమించిన అమ్మాయి ఖచ్చితంగా ఉండే ఉంటుంది వెళ్ళి చెక్ చేసుకో రాత్రి కాల్ చేసినప్పుడు మా మమ్మీ చూస్తుందని వీళ్ళెవరో ఇప్పుడు నేను లవరో రేపు ఎవడో లవరో ఎంత మందిని మోసం చేసి నా చేత టీవీ తాకట్టు పెట్టించి నా బంగారం అమ్మించి నా గొలుసులన్నీ లేకుండా చేసావు కదా రే ఎంత చెప్పేది మీలాంటి వాళ్ళ గురించేరా వచ్చారు మేడం ఆటో ఆటో ఇక్కడ ఆపు నువ్వు టర్న్ చేసుకొని పెట్టుకో అలాగే సార్ హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గాయత్రి మేడం ఎక్కడ ఉన్నారు లోపల ఎందుకు వచ్చినట్టు ఈ పాప ఏమవుద్ది ఇప్పుడు వచ్చి వెళ్ళినావు ఈ పాపకి ఏమవుతుంది ఈ పాపకి అమ్మండి అమ్మా